సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఆన్లైన్లో రమ్మీ ఆడేవారు ఆడాలనుకునే వారి కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తూ ఉన్నా అయితే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒకటే ప్లేస్టోర్లో రమ్మికి సంబంధించి ఒక మంచి యాప్ ఉంటే బాగుండని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా సెర్చ్ చేస్తారు నాకు తెలిసి ఎన్నో వీడియోలు చూసుంటారు ఎన్నో యాప్స్ వాటి యొక్క రేటింగ్స్ వాటి యొక్క రివ్యూస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఉంటారు సో నేను ఇప్పుడు చెప్తా అసలు ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ వరకల్లా మన ప్లేస్టోర్లో చూసుకుంటే ఈ రమ్మీ కేటగిరీకి సంబంధించిన అన్ని యాప్స్ కూడా ప్రజెంట్ అయితే మొత్తం ఫేకే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఒక్కటి కూడా జెన్యూన్ లేదు సో దీన్ని గుర్తుపెట్టుకోండి అంతకుముందు ఒకటి రమ్మీ టైం అని ఒక యాప్ ఉంటుండే బట్ ఇప్పుడు అది కూడా బంద్ అయిపోయింది అది కూడా దుకాణం ఎత్తేసింది వాళ్ళు కూడా కొంత అత్యాశకు దురాశకు పాలు పాల్పడి వాళ్ళు కూడా కొంత ఫేక్ ఈ మధ్య కొంచెం ఫేక్ క్రియేట్ చేయడం అయితే వాళ్ళు కూడా స్టార్ట్ చేసారు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు యూట్యూబ్లో కూడా రమ్మీ బాయ్ అని చెప్పేసి ఇంకా ఆ రమ్మి ఈ రమ్మీ అని చెప్పేసి మనకి రకరకాల యాడ్స్ అయితే అగుపడుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఫేకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మన ప్లేస్టోర్లో ఒక్క రమ్మీ యాప్ కూడా ప్రజెంట్ అయితే జెన్యున్గా అవైలబుల్ అయితే లేదు సో వీళ్ళ యొక్క సిస్టమ్ ఏందనేది మీకు నేను ప్రతి వీడియోలోనే చెప్తా ఉన్నా మీకు కూడా కొంచెం అర్థమయ్యే ఉంటుంది ఒక ఇద్దరు కలిసి రమ్మీ ఆడుతున్నాం ఆన్లైన్లో అంటే ఇటు మన సైడ్ ఉన్నాం నేనున్నా సో ఆపోజిట్ ఉన్నది అని అంటే వాళ్ళు మనలాంటి హ్యూమన్ అయితే కాదు గుర్తుపెట్టుకోండి హ్యూమన్ అయితే ఎట్లుండవు అని అంటే మనం పబ్జి ఆడతాం కదా పబ్జి ఆడినప్పుడు ఎట్లుంటుండే మనకి ఎవరైతే ఆపోజిట్ ఉంటారో అంటే ఎక్కడి నుంచి అయితే మనకు వస్తారో మన మన టీంతో కలిపి ఆడతారో వాళ్ళ యొక్క వాయిస్ అనేది మనకు ఇనబడుతూ ఉండే ఈ రమ్మీ యాప్స్ ఏవేవైతున్నాయో వీళ్ళు అందులో ఈ వాయిస్ సిస్టమ్ అనేది ఇనేబుల్ చేయడం పెద్ద ఏం కాదు ఇవన్నీ కూడా జెన్యున్ యాప్స్ అయితే ఖచ్చితంగా వీళ్ళు వాయిస్ సిస్టమ్ అనేది ఇనేబుల్ చేసి మన ఆపోజిట్ ఆడే హ్యూమన్ ఎవరెవర ఎవడైతున్నాడో మనం వాటితో మాట్లాడుకుంటూ మనం ఆ గేమ్ అయితే ఆడుకుంటూ మనకు కూడా ఒక థాట్ అయితే ఉంటుండే ఈ యాప్ అయితే రియల్ అని చెప్పేసి మనకు ఒక థాట్ ఉంటుండే బట్ మీరు చూసుకోండి ఈ రమ్మీ యాప్స్ ఎక్కడ కూడా వీళ్ళైతే వాయిస్ అయితే ఇనేబుల్ అయితే చేయలేదు సో ఇంకోటి ఏంటంటే మనం అప్పుడప్పుడు మన ఆపోజిట్ కంటెంట్తో ఆపోజిట్ ప్లేయర్తో మనమైతే చాటింగ్ అయితే చేస్తాం మనకు ఆ రిప్లై పంపించేది కూడా సిస్టమే ఇంకోటి కూడా చూసుకోండి ఎప్పుడైనా తెలుగులో ఏదైనా పంపించి చూడండి వీళ్ళు ఇక్కడ ఏందంటే మనకు కొన్ని సింబల్స్ మాత్రమే ఆలో ఇస్తారు మనం వాళ్ళకి ఏదైనా రిప్లై పంపాలి అంటే మన ఆపోజిట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో మనతో ఆడోవాళ్ళు కొన్ని లవ్ సింబల్స్ కానివ్వండి కొన్ని యాంగ్రీకి సంబంధించిన సింబల్స్ కానివ్వండి కొన్ని నవ్వుతూ ఉండేటువంటి సింబల్స్ కానివ్వండి కొన్ని ఎక్కిరించినటువంటి సింబల్స్ కానివ్వండి ఈ సింబల్స్ మాత్రమే అవైలబుల్ వస్తారు బట్ నిజంగా మనలాంటి హ్యూమన్ అయితే కొంచెం చాటింగ్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంచినా కూడా మనం నమ్మచ్చు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన ఆపోజిట్ ప్లేయర్ ఎవడైతే ఉన్నాడో వాడు మనలాంటి హ్యూమన్ అయితే కాదు మొత్తం కూడా సిస్టమే ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని రమ్మీ ఆప్స్ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది ఆన్లైన్ రమ్మీ ఆడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఆడేది ఆపోజిట్ సిస్టంతోనే తప్ప హ్యూమన్ తోట అయితే కాదు మనలాంటి హ్యూమన్ తోట అయితే కాదు సో దీన్నైతే దృష్టిలో పెట్టుకోండి మనల్ని ఓన్లీ అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు స్టార్టింగ్ కొంత గేమ్ విన్నింగ్ అయితే చూపెడతారు సో అడిక్ట్ అయిన తర్వాత ఇక మీకు తెలిసిందే అది ఎట్టుంటుందో అప్పుడప్పుడు జాక్పాట్లో ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు వస్తే వస్తే రావచ్చు ఏందన్న అడ్మార్క్ గుడ్డు దెబ్బల ఏదో తలుగుతే తలగచ్చు దాన్ని పట్టుకొని మనం కూడా కలలు కానడు బంగ్లాలు కడితే కార్లు కార్లు కొంటా అనుకున్నాడు కూడా కరెక్ట్ కాదు ఈరోజు పదివేలు వచ్చినాయి అంటే రేపు ఈ పదివేలు వచ్చిన పదివేలతో పాటు ఇంకా పదివేలు జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకొని లాస్ అయ్యేంత పెద్ద లాస్ అయితే అగుపడుతుంది ఈ రమ్మీ యాప్స్లో సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి నేను లాస్ట్లో మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రెండు వేల ఇరవై మూడు వరకు ప్రజెంట్ ఇప్పటి వరకు మన ప్లే స్టోర్లో ఒక్క రమ్మీ యాప్ కూడా జెన్యున్గా లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి రమ్మీ ఆన్లైన్ రమ్మీకి దూరంగా ఉండండి ఒకవేళ నేను ఆడుకుంటా అంటే టైంపాస్గా ఆడి ఆడుకోండి వంద రెండు వందలు పెట్టి వస్తే వస్తే పోతే పోతే అని చెప్పేసి ఏదో టైంపాస్గా ఆడుకోండి తప్ప ఈ రమ్మీ యాప్స్ మీదనే నేను భూములు కొనాలి జాగలు కొనాలి బంగ్లాలు కట్టాలి కార్లు కొనాలి మొత్తం నా లైఫ్ మొత్తం సెటిల్ అవ్వాలనుకుంటే సెటిల్ అవ్వడం కాదు కదా అంతకంతకు దిగజారిపోయి మొత్తం ఈ ఈ బతికేందుకు కూడా అనుకునే కాడికి వస్తుంది సో దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్